ఈరోజు అభి ఈవెంట్స్ జగిత్యాల ఆధ్వర్యంలో 4వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ రేగొండ సత్యనారాయణ మా తండ్రి గారైన వారి పేరుతో విశ్వకంఠి గంగ మంచిర్యాల నివాసం వారిది స్మారక పురస్కార అవార్డ్స్ ఇవ్వడం జరుగుతున్నది. దేవిశ్రీ గార్డెన్లో గురువారం సాయంత్రం 7 గంటలకు 7వ తారీఖు నాడు ఈ కార్యక్రమం చేపట్టడం అభి ఈవెంట్స్ వారిలో జరగడం ఈ కార్యక్రమంకి ప్రతి ఒక్కరు కళాకారులు జగిత్యాల ప్రజలు కళాకారులు ప్రతి ఒక్కరు కార్యక్రమం విచేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. చక్కటి కార్యక్రమం సాయంత్రం వేళలో మన జగిత్యాల జిల్లాలో ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు ఆదరించాలి. కార్యక్రమం ప్రతి ఒక్కరు హాజరు కావాలని నేను కోరుకుంటున్నాను. 11 మందికి పురస్కారాలు కార్యక్రమంలో ప్రతి ఒక్కరు అవిశిష్ట అతిథులు అందరూ పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. చక్కటి కార్యక్రమం ప్రతి ఒక్కరు ఆస్వాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా రావాలి నన్ను. అభి ఈవెంట్స్ 4వ వార్షికోత్సవం సందర్భంగా ఆధ్యాత్మికవేత్త శ్రీ రేగొండ సత్యనారాయణ గారు అలాగే మిత్రులైనటువంటి విశ్వకంఠి శ్రీనివాసాచార్యులు గారి భార్య అయినటువంటి విశ్వకంఠి గంగ గారి స్మారకార్థం పురస్కారాలు ప్రదానం చేస్తున్నాం. ఇందులో ప్రజాగాయని విమలక్క గారు అలాగే దరువు ఎల్లన్న గారు అంతటిపూ నాగరాజు గారు మ్యూజిక్ డైరెక్టర్ జిఎల్ నాందేవ్ గారు అలాగే బతుకమ్మ సాంగ్స్ ఫేమ్ డాక్టరేట్ అయినటువంటి వెన్నెల శ్రీనాథ్ గారు అలాగే మన లోకల్ వాళ్ళకి 11 పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రజాగాయని విమలక్క గారు మన జగిత్యాల పట్టణానికి మొదటిసారిగా పురస్కారానికి ఇచ్చేస్తుంది కాబట్టి జగిత్యాల ప్రజలందరూ ఆశీర్వదించి పెద్ద ఎత్తున దేవిశ్రీ గార్డెన్కి రావాల్సిందిగా కోరుతున్నాం. గురువారం సాయంత్రం 6 గంటలకి ప్రోగ్రాం స్టార్ట్ అవుతుందని తప్పనిసరి అందరూ పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటున్నాను. హలో, జగిత్యాల వారి ఆధ్వర్యంలో రేగొండ సత్యనారాయణ విశ్వగంగ వారి పేరు మీద స్మారక పురస్కార్ ఏర్పాటు చేయడం జరిగింది. అటు యొక్క ప్రోచర్ను ఏర్పాటు చేయడం ఈ యొక్క ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ నెల 7వ తారీఖు దేవిశ్రీ గార్డెన్లో 6 గంటలకు కార్యక్రమం ఉంటుంది. ఏదైతే ఈ యొక్క స్మారక అవార్డులు అంటే వివిధ రంగాల్లో వారిని గుర్తించి వారిని ప్రోత్సహించే విధంగా దాదాపు 11 మందిని గుర్తించి వారికి పోచాలు విశిష్టాలు ఇవ్వడం జరుగుతుంది. కావున ఎందుకంటే వారు అనేక రంగాల్లో అభివృద్ధి చేసి తెలంగాణ ప్రాంతంలో కూడా వారు పాత్ర ఎంతో ఉంది. అదేవిధంగా ముఖ్య అతిథిగా విమలక్క రావడం జరుగుతుంది. ఈ తెలంగాణలో తెలంగాణ బతుకమ్మ అనేక తెలంగాణ ప్రజలకు ఏర్పడే విధంగా అనేక సాంగులు ఏర్పాటు చేసిన విమలక్కల గారు వస్తున్నారు కనుక ఈ యొక్క కార్యక్రమంలో జగిత్యాల ప్రజలందరూ పాల్గొని అటు యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతాము. అవి ఈవెంట్స్ 4వ వార్షికోత్సవం సందర్భంగా కీర్తిశేషులు రేగొండ సత్యనారాయణ గారు ఆధ్యాత్మికవేత్త మరియు వెన్నెలకంటి విశ్వకంఠి గంగ వారి తరఫున వారి స్మారకార్థం పురస్కారాలు 11 మందికి ఇవ్వబోతున్నాము. ప్లస్ ఇందులో మాకు అన్ని విధాలా ప్రోత్సహించిన రేగొండ నరేష్ గారికి మరియు అభి ఈవెంట్స్ ప్లస్ కొల్లపల్లి శ్రీరామగౌడ్ గారికి ప్లస్ గాజుల నగేష్ గారికి గాజుల రాజేంద్ర గారికి మాకు అందరికీ సహకరించినందుకు నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. అభి ఈవెంట్స్ తరఫున అభి ఈవెంట్స్ 4వ వార్షికోత్సవం సందర్భంలో ఈరోజు కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. రేగొండ నరేష్ గారి తండ్రి గారైన రేగొండ సత్యనారాయణ గారి జ్ఞాపకార్థంగా 11 మందికి వివిధ రంగాల్లో వర్క్ చేసిన వాళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది.
మరి దేవిశ్రీ గార్డెన్లో సాయంత్రం 6 గంటలకు 7వ తారీఖున ఉంటుంది. కాబట్టి జగిత్యాల ప్రజలందరూ హాజరై వారందరినీ ఆశీర్వదించి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. 4వ వార్షికోత్సవం సందర్భంగా దేవిశ్రీ గార్డెన్లో నిర్వహిస్తున్న కార్యక్రమానికి మరి జగిత్యాల పట్టణ ఉన్నటువంటి కళాభిమానులు, కళా పోషకులు, మరి యొక్క వారి యొక్క కళాకారులను కూడా మనం ఆదరించి మరి మనం వాళ్లకు ఆశీర్వదించాలని చెప్పని సందర్భంగా కోరుకుంటూ, మరి 7 తారీఖు నాడు నిర్వహించే కార్యక్రమంలో జగిత్యాల నుంచి అత్యధిక ప్రజలు పాల్గొని మరి మన వారి యొక్క పాటలను, వారి యొక్క ఆశయాలను కూడా మనందరం కూడా వాళ్ళందరినీ కూడా మనం ఆశీర్వదించాలని చెప్పని కోరుతూ సెలవు తీసుకుంటాం.